హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ. మేని మెరుపు కొరకు చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు యవ్వనంగా కనిపించడానికి ఈ ఆహారం దోహదపడుతుంది. తాజా చేపలు, అవిసెలు, బాదం, వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్ళనివ్వకుండా కాపాడి చర్మాన్ని మెరుస్తూ నునుగా ఉండేలా చేస్తాయి. ముడి బియ్యము, పొట్ట తీ అంటే ముఖ్యంగా ముడి బియ్యం ఉంటాయి కదా, అవి పొట్టు తీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్, వీటిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకుంటే కూడా మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. పొట్టు తీసిన గింజల నుంచి నూనె తీస్తారు కదా, వాల్నట్స్, ఆవకాడో, ఇవి హార్మోన్లోని అసమతౌల్యం వల్ల వచ్చే మొటిమలను తగ్గించి విటమిన్ B6 నివారిస్తుంది. హార్మోన్ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా చేస్తుంది. అన్ని రకాల తాజా పండ్లలో విటమిన్లతో పాటు యాక్సిడెంట్స్ ఉంటాయి. చర్మాన్ని ముడతలు పడేలా చేస్తున్న వాటిని కూడా మనకి తొలగించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఫ్రూట్సే కాదండి, ఈ చేపలు అయితే చాలా మంచిది కళ్ళకే కాదు మన స్కిన్కి కూడా. స్కిన్ కొంచెం మచ్చలు అవి వస్తుంటాయి కదా, దానికి కూడా చేపలు ఎలాగ ఉపయోగపడతాయి అనిపిస్తుంది కదా, అలా కాదు. చేపలు తినడం వల్ల హెయిర్ పెరగడమే కాకుండా స్కిన్ కూడా చాలా గ్లోగా, స్మూత్గా తయారవుతుంది, ఆయిల్నెస్ కూడా తగ్గిపోతుంది. చూసారు కదండి మన ఇంట్లో తినే ఫుడ్స్తోనే ఎన్ని రకాలుగా ఉంటాయో, అంటే అవి తినడం వల్ల మన స్కిన్ని ఇంత బాగా ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.